హాయ్ వర్స్. అగ్గిపుల ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా అయితే ధన్యవాదాలు అయితే నేను తెలుపుకుంటున్నానండి. అయితే ప్రీవియస్ వీడియోలో శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారు రాసినటువంటి కాలజ్ఞానంలోని 8 విషయాలను అయితే నేను చెప్పుకొచ్చాను. మీరు ఆ వీడియో మిస్ అయి ఉంటే ఒకసారి మన ప్రీవియస్ వీడియోస్లోకి వెళ్ళి చెక్ చేయండి, ఓకేనా? ఆ వీడియో చూశాక ఈ వీడియో చూస్తే బాగుంటుంది, కానీ ఎలాగో ఈ వీడియోలోకి వచ్చారు కాబట్టి వీడియో చూశాక ఆ వీడియో చూడండి, చాలా అద్భుతంగా ఉంటుంది ఇలాంటి విషయాలే. అయితే ఈరోజు ఈ వీడియోలో మనం శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారు రాసినటువంటి కాలజ్ఞానంలోని 8 విషయాలను అయితే చెప్పుకోబోతున్నాం. మొదటిది, కాశీపట్నాన సాలగ్రామాలన్నీ నాట్యంబు చేయుచు వింత చేష్టలతో వింతగా మనుషులతో మాట్లాడారు అన్నారు. కాశీపట్నం అంటే చాలా పురాతన నగరం, ఇది మనందరికి కూడా తెలుసు. నేను కాశీ వెళ్ళినప్పుడు నిజంగా నాకు కాశీ నుంచి రావాలనిపించలేదండి, అంత అద్భుతమైనటువంటి ప్రదేశం అని చెప్పచ్చు. ఇక సాలగ్రామము అంటే ఏంటి అని చెప్తే, విష్ణు ప్రతీకమైన విశిష్టత ప్రాముఖ్యత కలిగినటువంటి ఒక శిలా విశేషం అని చెప్పచ్చు. కలికాలంలో భక్తుల అర్చనాదుల సౌలభ్యం కోసం నారాయణుడు సాలగ్రామ రూపం ధరించాడని దేవీ భాగవతం చెబుతుంది. సో కాశీపట్నంలో సాలగ్రామాలన్నీ కూడా నాట్యం చేయచు వింత చేష్టలతో వింతగా మనుషులతో మాట్లాడారు అంటున్నారు. అంటే సాలగ్రామము మాట్లాడుతుంది అని చెప్తారండి. మామూలుగా సాలగ్రామం అనగానే ఇలా పిడికిల్లో పెట్టుకుంటే గింజుకుంటున్నట్లుగా ఉంటుంది అని చెప్తారండి. అంటే ప్రాణం ఉంటుంది సాలగ్రామానికి అని చెప్తారు. అయితే అలాంటి సాలగ్రామం మనుషులతో మాట్లాడే ఒక రోజు వస్తుందని చెప్తున్నారు శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు తాను రాసినటువంటి కాలజ్ఞానంలో. ఇదంతా కూడా కలియుగ అంతం సమయంలో జరుగుతుందండి. ఇక రెండో విషయం, మంచి బెల్లము కూడా వేపాకు చేదులా మారాను, వస్తువుల గుణములే మారిపోయాను. అవును, నిజం. అంటే మంచి బెల్లం కూడా వేపాకులాగా చేదుగా మారుతుందంట. బెల్లం అనగానే మనకు తీపిగా ఉంటుందని చెప్తాం, కానీ అదే చేదుగా మారుతుందని చెప్తున్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే మన పంట దిగుబడి బాగా రావడం కోసం ఏవేవో వాటికి మందులు వాడుతూ ఉంటాం. సో ఇలాంటివి జరిగే సమయాన ఇలాంటివి పెరిగి ఒకనొక రోజున బెల్లం కూడా చేదుగా మారే, అంటే గుణములు మారిపోతాయి వస్తువులు గుణములు అని చెప్తున్నారండి. సో దీన్ని మనుషులకు కూడా వర్తించుకోవచ్చు మనం, అంటే అప్పటికి ఎంత దారుణంగా ఉంటారు అనేది. మంచి వాళ్ళు కూడా చెడ్డవారిగా మారిపోయే రోజు వస్తుందని చెప్తున్నారు. అలాగే ఇంకో విషయం చెప్తున్నారు, ఆకాశం నుండి బంగారు హంసలు ఊంపై వ్రాలి విహరించి పైకి పోయాను అంటున్నారు శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు. అంటే ఎక్కడో సముద్రంలో కొన్ని ఐలాండ్స్లో ఉన్నటువంటి బంగారు కలర్లో ఉన్నటువంటి హంసలు రావచ్చు, అవి వచ్చి మనుషుల మధ్య తిరిగి ఊళ్ళల్లో తిరిగి పట్టణాల్లో తిరిగి మళ్ళీ వెళ్ళిపోదని చెప్తున్నారు. ఇలాంటి సంఘటన కూడా ఒకటి జరుగుతుందని చెప్తున్నారు కాలజ్ఞానంలో. ఇక మూడో విషయానికి వస్తే, లేపాక్షి బసవన్న కోపాగ్నితో లేచి ఊళ్ళ మీదకు రంకె వేశాను, పాపాత్ములందరినీ పొడిచి పెట్టాను అన్నారు. లేపాక్షి వెళ్ళాను నేను. లేపాక్షిలో బసవన్న చాలా పెద్దగా ఉంటారండి, నంది విగ్రహం చాలా పెద్దగా ఉంటుంది. ఆ బసవన్న కోపంతో లేచి ఊళ్ళ మీదకి పడితే నా మామూలుగా ఉంటుందా? చాలా పెద్దగా ఉంటారు బసవన్న. అక్కడ పాపాత్ములందరినీ కూడా పొడిచి పెట్టాను అంటున్నారు. ఇక నాలుగో విషయాన్ని చెప్పుకొస్తే, ఈత చుట్టొకటి పగటిపూటంతయు నిలబడి ఉండేను, రాత్రి ఎగుసరికి భూమిపై పరుండి నిద్రపోయాను అన్నారు. అంటే ఈత చెట్టు మనిషిలాగా ఆలోచిస్తుందని చెప్తున్నారు శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు, ఓకేనా? ఈత చెట్టు ఒకటి పగటిపూటంతయు నిలబడి ఉండాను, రాత్రి అయ్యేసరికి భూమిపై పరుండి నిద్రుండిపోయాను అంటున్నారు. అంటే ఇలాంటి సంఘటన ఒకటి గుంటూరు జిల్లాలోనే ఎక్కడో జరిగిందనేది నేను విన్నాను. ఆ మధ్య మీకు తెలిసి ఉంటే కామెంట్లు పెట్టచ్చు. ఇక ఐదో విషయానికి వస్తే, పల్నాటి సీమలో బ్రాహ్మణుని ఇంట కాకర చెట్టుకు చింతకాయలు కాయట చూసేదరు, ఎందు చూచినా కానీ వావి వరుసలు వీడి కామవాంఛతో విహరించడి వారు అధికమయ్యాను అన్నారు శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు. అంటే పల్నాటి సీమలో బ్రాహ్మణుని ఇంట కాకర చెట్టుకు, అంటే కాకర చెట్టు అనగానే చేదుగా కనిపిస్తుంది, చేదు ఉంటుంది కాకరకాయ, అలాంటి చేదుగా కాసేటువంటి చెట్టుకు చింతకాయ అంటే పుల్లటి కాయలు కాస్తాయని చెప్తున్నారండి. విచిత్రం కదా. దాంతోపాటు వావి వరుసలు వీడి కామవాంఛతో విహరించడి వారు అధికమయ్యాను అంటున్నారు శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు. మనం చూస్తూ ఉన్నాం ప్రస్తుతం సమాజం ఎలా ఉందో, ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు దీని గురించి. ఇక ఆరో విషయాన్ని కూడా మనం చెప్పుకుందాం.
కామకోరికల యందు స్త్రీలు పురుషులను మించేరు, సిగ్గు లజ్జలను వీడి జానెడు గుడ్డలతో తిరిగేరు అంటున్నారు. ప్రస్తుతం డ్రెస్సింగ్ స్టైల్ ఎలా మారిందో తెలుసు కదా, ఫారెన్లో ఉన్నట్టుగా ఉంటున్నారు. సో ఎప్పుడో కొన్ని వందల సంవత్సరాల క్రితం అంటే నిండుగా చీర కట్టుకొని జనులు తిరుగుతున్నటువంటి సమయంలో రాసినటువంటి కాలజ్ఞానంలో ఇప్పటి పరిస్థితుల గురించి ఎంత చక్కగా రాశారు చూడండి. సిగ్గు లజ్జలను వీడి జానెడు గుడ్డలతో తిరిగేరు అని రాశారు. అలాగే కామ కోరికలందు స్త్రీలు పురుషులను మించేరు అన్నారు. అయితే ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే నలుగురు కలిసి ఒక స్త్రీని బలవంతం చేశారు, ఇలాంటివి మనం చదువుతున్నాం కదా. వీటిని రివర్స్ చేసుకోండి, అలాంటి పరిస్థితులు వస్తాయని చెప్తున్నారండి శ్రీపోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు కాలజ్ఞానంలో. ఇక ఏడవది, ఆకాశము నా కొండంత ఉన్నట్టు నక్షత్రం ఒకటి కనిపించెను, అది యుగ మార్పు అని ప్రజలు పూజలు సలిపారు. నాలుగు ముఖములుండు నక్షత్రములు ఎన్నో ఆకాశమున పుట్టుకొచ్చాను, 6 మాసాలు వాటిని జనులు చూశారు అన్నారు. అంటే ఆకాశమున కొండంత ఉన్నటువంటి నక్షత్రం ఒకటి కనిపిస్తుందని చెప్పచ్చు, అంటే ఉల్క అని చెప్పచ్చు. సింపుల్గా ఉల్క భూమిని ఢీకొనడానికి వచ్చేటప్పుడు, భూమికి దగ్గరగా వచ్చినప్పుడు జరిగే సంఘటన గురించి ఏమని చెప్తున్నారో శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు. కొండంత నక్షత్రం కనిపించడం అంటే మామూలు విషయమా? అలాంటి ఒక సంఘటన అయితే జరుగుతుందని చెప్తున్నారు. అలాగే దాన్ని యుగ మార్పు అని ప్రజలు పూజలు సలిపేరు అంటున్నారు. అంటే యుగ మార్పు అంటే ఈ భూమి అంతమవుతుంది అని ఇండైరెక్ట్గా చెప్పడమే. దాంతోపాటు మరో విషయం కూడా చెప్పుకొచ్చారు, ఏంటంటే 4 ముఖాలున్నటువంటి నక్షత్రములు ఎన్నో ఆకాశమున పుట్టుకొచ్చాను, 6 మాసాలు వాటిని జనులు చూశారు అంటున్నారు. మరి 6 మాసాలు దాటిన తర్వాత పరిస్థితి ఏంటి అంటే జనులు ఉండరా? ఆ పరమేశ్వరుడికే తెలియాలి. ఇలాంటివి ఎన్నో సంఘటనలైతే భూమిపైన జరుగుతాయి కలియుగంత సమయంలో అని చెప్పుకొచ్చారు శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు. ఇక చివరిది 8వది, బెంగుళూరులో బహు వింతైన చోద్యంపు కలుగును, ఇందుకు గురితే మనక జ్యేష్ఠ శుద్ధ విధియల నాడు ఉరుములతో పిడుగులు పడును, వాటి వెంబడి 4 నిలువుల ఆజానుబాహులు వత్తురు, వారి అడుగులు మన అడుగులతో 7 అడుగులుండును, అప్పుడు మానవులంతా తల్లుల ముఖము పిల్లలు, పిల్లల ముఖము తల్లులు చూడకుండా ఉత్తర ముఖంగా పోదురు అంటున్నారు శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు. మీరు బాగా గమనించండి, స్వాములు వారు ఏలియన్స్ గురించి చెప్తున్నారేమో అనిపించట్లేదా మీకు? బెంగుళూరులో అంటే బెంగళూరులో ఒక వింత చోద్యంపు జరుగుతుందని చెప్తున్నారు. దానికి గుర్తేమంటే జ్యేష్ఠ శుద్ధ విధియల నాడు ఉరుములతో పిడుగులు పడును అంటున్నారు. ఉరుములతో కలిపినటువంటి పిడుగులు అంటే ఆకాశంలో భయంకరమైనటువంటి శబ్దాలతో పిడుగులు పడతాయి. వాటి వెంబడి వాటితో పాటు 4 నిలువుల ఆజానుబాహులు వత్తురు. 4 నిలువులు అంటే మనతో పోల్చుకుంటే 4 వింతలు పెద్దగా హైట్ ఉన్న ఆజానుబాహులు వచ్చురు అంటున్నారు. అంటే ఏలియన్స్ గురించి చెప్తున్నారమ్మో, వేరొక గ్రహంలో మనతో పోలిస్తే 4 నిలువులు పెద్ద ఎత్తు ఉన్నటువంటి మనుషులు ఏమైనా ఉన్నారోమో, వాళ్ళు భూమిపైకి వస్తున్నారోమో, ఇలాంటివి ఎన్నో విషయాలను అయితే మనం అర్థం చేసుకోవచ్చు. వారి అడుగులు మన అడుగులతో 7 అడుగులుండును అంటున్నారు. అంటే మన అడుగుతో పోలిస్తే వాళ్ళ అడుగులు 7 ఇంతలు ఎక్కువగా ఉంటాయంట. అంటే ఎంత పెద్ద మనుషులో చూడండి. అప్పుడు మానవులంతా తల్లుల ముఖం పిల్లలు, పిల్లల ముఖము తల్లులు చూడకుండానే ఉత్తర ముఖంగా పోదురు అంటున్నారు. అంటే వాళ్ళు వచ్చి భూమిపైకి వచ్చిన వెంటనే మనుషులందరినీ చెట్టుకొకరిని పుట్టుకొకరిని కట్టేస్తే ఇలాంటి సంఘటనే జరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. అందుకే డబ్బు ఉన్నవాళ్ళను ఒకలాగా, డబ్బు లేని వాళ్ళని ఒకలాగా చూడద్దు. డబ్బు ఉన్నవాళ్ళు డబ్బు లేని వాళ్ళతో కాళ్ళు పట్టించుకోవడం లాంటివి చేయవద్దు. డబ్బు లేని వాళ్ళను చాలా హీనంగా పురుగులలా చూడద్దు అని చెప్పుకొస్తున్నారు శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు. సో మనిషిని మనిషిగా చూడమని చెప్తున్నారు. అదే వాళ్ళు వచ్చారనుకో, రేపో డబ్బు ఉన్నవాడు లేనివాడు అంటూ తేడా లేదు. నీకు 100 కోట్లు ఉన్నా నువ్వు సీఎం పిఎం ఇంకేదైనా సరే నీ చేత కాళ్ళు పట్టించేసుకుంటారు. సో ప్రతి ఒక్కరూ కలిసి కాళ్ళు వత్తాల్సి వస్తుంది. అంటే ఇప్పుడైతే మామూలుగా డబ్బు ఉన్నవాడు డబ్బు లేని వాడిని విపరీతమైన కష్టాలు పెట్టి వాడి చేత పనులు చేయించుకోవడం, కాళ్ళు వత్తించుకోవడం లాంటివి చేస్తుంటాడు కదా. సో రేపు వాళ్ళు వచ్చినప్పుడు ఆ డబ్బు ఉన్నవాడిని చేత కూడా కాళ్ళు పట్టించుకుంటారు. కాకపోతే ఈరోజు ఒకడు పడతారు నీకు, డబ్బు ఉన్నవాడికి, డబ్బు లేనివాడు. రేపు
ఒక్కొక్కరికి 10 మంది కలిసి ఒక కాలు పట్టాల్సి వస్తుంది. అందుకే వీలైనంత వరకు ఇతర మనుషులను ప్రేమించండి, అందరితో మంచిగా ఉండండి, ఎవరిని తక్కువ అంచనా వేసి చూడకండి. ఇదే విషయాన్ని శ్రీపోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు కాలజ్ఞానంలో చెప్పుకొచ్చారు. ఇలాంటి అద్భుతమైనటువంటి వీడియోస్ మీరు ప్రతిరోజు పొందాలంటే మన ఆకిపుల ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అక్కడే పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ని కూడా క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ చేశాక. ఓకేనా, ఈ వీడియోకి లైక్ కొట్టండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్, గుడ్ నైట్, జై హింద్.